స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ, హలో విజయవాడ వెళ్ళాలి, నువ్వు లిఫ్ట్ ఇస్తారా? నీకు ధైర్యం వచ్చా? అదే నీ రైలు లేకపోతేవరా? వస్తే విజయవాడ వరకు వస్తావు. దగ్గర అబ్బా నన్ను ఆ లైన్లో నిన్ను పట్టుకొని. ఏంటే ఇంత వేడిగా ఉన్నావు? అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాను, కానీ ఇలా లేచిపోతారు అనుకోలేదమ్మా. పని పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా. జంపింగ్ బ్యాచా అంటే? అదే లేచిపోయిన బాబుగా అని. అలా కనిపిస్తున్నావా నీకు? స్మెల్ అలాగే వస్తుంది. అలాగే అనుకో. ఎక్స్పెక్ట్ చేసా నాలుగేళ్ల క్రితం ఇదే హైవే లో గర్ల్ఫ్రెండ్ తీసుకుని లేచిపోయా. ఫోన్ చేద్దామని విజయవాడ మాచారం జంక్షన్ లో కార్ ఆపా. అంతే ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి చితక్ కొట్టేశారు. అబ్బో తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఓహో ఆ ఎక్స్పీరియన్స్ తో అడిగా. ఎంత కథ ఉందన్నమాట మీకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి మరి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పారు కదా. అమ్మాయి అమ్మాయి 10 రోజుల క్రితం ఇంకోటి చూసుకొని లేచిపోయింది. జంప్ అనమాట. దాని వెతుక్కుంటూ ఇలా హైవే మీద పడ్డాను. ఏమండి ఆడవకండి, నేను ఏడుస్తలేదండి. మీరు బాగా ఏడుస్తున్నారండి. తుక్కో ఆగటలేదు. ఏమండి ఇక్కడ ఎక్కడైనా కార్ అప్పండి ముందు. ఇక్కడ 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 ఇదేటండి. ఇక్కడ అవును విజయవాడలో మిమ్మల్ని కొట్టారని చెప్పారు కదా, ఎక్కడండి అది? అది మాచవరం జంక్షన్. ఈ కార్ వేసుకుని వెళ్ళి తిన్నగా అక్కడ ఆగండి, మేము వచ్చేస్తాం. మరి మీరు? పక్కనే దాబాలో వేరే కార్ ఉంది, ఆ కార్ వేసుకుని వచ్చేస్తాం. అదేటండి నేను ఈ కార్ లో వెళ్ళి మీరు ఇంకో కార్ లో. ఆ డీటెయిల్స్ అనవసరం కానండి, ఇందాక మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగానా? అందుకే అండి ఇది. అర్థమైందండి, నేను అక్కడ ఉంటానండి, మీరు అక్కడ వచ్చాండి. బయలుదేరా, నేను అదే జంక్షన్ లో ఆగుతాను, మీరు తప్పకుండా వచ్చేయండి. బయలుదేరా. చెప్పనా వాళ్ళు విజయవాడ వైపు రావచ్చు, నేను చూసుకుంటా కార్ నంబర్. చూడండిరా లోపల చూడండి, చూడండిరా. అప్పుడే పెళ్ళి పేరు కూడా మార్చేసావరా? అప్పుడే పెళ్లి అవ్వటండి. అమ్మాయి నా పెళ్ళి అయితే నీ పిల్లమ్మా? ఎందుకని కొట్టిన అమ్మాయి అత్తలికే కదా మొత్తం ఎత్తుకుతున్నాను. ఏంటి అమ్మా ఏమైందో నీకు తెలీదా? అది ఇంకోటితో లేచిపోయింది. నీతో కాక ఇంకోటితో లేచిపోయిందా? అమ్మా వీడు చాలా గేములు ఆడుతున్నాడు రా, దీనికి ఇట్లా కాదు మంచి ట్రీట్మెంట్. హలో అన్నా, నువ్వు చెప్పిన కార్లో మనోళ్ళు లేరానా? వాళ్ళు దాబాకాడ దిగిపోయారంట, వేరే కూడా ఉండే ఆ నుచ్చి దాన్ని పంపించినాం. మన కార్ ఏమైంది? మన కారా? అరే నువ్వు చెప్పలే కదా నాది మన కారా అని. ఆడు ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఇదేదో దాబాలా ఉంది, భోంచేద్దాం. దాబా కాదే ఇది, ఏదో ఫంక్షన్ లా ఉంది. ఏదైతే తినేద్దాం పదా. అన్నయ్య వాళ్ళు మధ్యలో ఎక్కడ దిగిపోయారట, కారు వేరే వాళ్ళు వేసిపోయారట. ఎక్కడికి వెళ్ళిపోతారా వాళ్ళు? ఏ బస్సు లారీయో ఎక్కేసుంటారు. ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తుంది? వైజాగ్ నుంచి. ఆ కోమాలో ఉన్న కుర్రాన్ని గుర్తుపట్టడానికి ఇక్కడ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సర్, వి సా దేర్ వాస్ ఎ బస్ బర్న్డ్ అండ్ హి వాస్ ది ఓన్లీ పర్సన్ అలైవ్ వెన్ వి గాట్ హిమ్ హియర్. మీకు ఎవరు కావాలండి? ఇక్కడ ఎవరో బస్ యాక్సిడెంట్ లో బతికినట్టు ఉన్నట్ట. అక్కడ ఉన్నాడు వెళ్ళండి. రేయ్ సిద్ధు, రేయ్ సిద్ధు, సంజయ్ చంపేశాడనే వీడు. నా చెల్లెదురా. ఎవరే మీరు? నా చెల్లెదురా. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేసావు నా చెల్లెడ? చంపేశావా? ఎవరే మీరు? చంపేశావా?
డాక్టర్ అతను స్పృహలోకి వచ్చాడు. కెన్ యు జస్ట్ టేక్ ఎ లుక్ అట్ హిమ్? ఆ రోజు ఏం జరిగింది? హాయ్, గుడ్ మార్నింగ్. నీకోసం ఎవరు రారా? ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిన్ను చంపేస్తామని అన్నారు. నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? మా ఫాదర్ మదర్ ఢిల్లీ వెళ్లారు, నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. మా బ్రదర్ బెంగళూరు లో చదువుకుంటున్నాడు అని చెప్తుంటాను అందరికి. నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇప్పుడేం చేస్తావు? నువ్వు లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది, ఇంటికి వెళ్లే ఆలోచన లేదు. ఒక పని చెయ్యి, మా పై రూమ్ లో బ్యాచ్లర్స్ అద్దెకుంటున్నారు, నువ్వు వాళ్ళతో ఉండు, ఏదైనా జాబ్ చూసుకో. ఓకేనా? రా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ కమ్. ఓయ్, ఓపెన్ ఓపెన్! ఓ మీరా, రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం. ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, థాంక్ యూ, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి మా రూమ్ లోనా? అసలే స్పేషియస్. మా రూమ్ లో ఇంకొకరు ఉండండి. అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు. ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా ఈ పారోడ ఏంటండి? నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తల ఓ రెండు జతలు బట్టలు ఇవ్వండి. రెండు జతలు? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బై బై.